దేవల్చూరు ప్రాంతంలో మనం ఒకసారి దేవల్చూరు మరవ అనేటువంటిది ఒకసారి గమనిస్తే ఇదే పెద్ద మరవ. ఈ దేవల్చూరుకి ప్రముఖమైనటువంటి మరవ. ఈ మరవ అంటే చెరువు నిండిన తర్వాత ఈ మరవ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ యొక్క ఎంజాయ్మెంట్కి వస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క మిత్రుడు ఒకటి ముఖ్యంగా మేము ఈ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూనే మీ కుటుంబంతో వచ్చేటువంటి వారు పిల్లలు ఉంటారు, పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క చెరువు నిండింది కాబట్టి ఈ చెరువులో ఎక్కడ లోతుంది ఎక్కడ తెలియనటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఒకవేళ ఈత వచ్చేటువంటి పిల్లలు లోపలికి వెళ్తే మళ్ళీ వాళ్ళకి తీసుకెళ్ళి గజ ఈత కాలం పిలుచుకొచ్చేటువంటి ఇంత మనము స్టబ్బులు సేవ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క లోతట్టు ప్రాంతాలను పిల్లలు పోనీయకుండా చాలా జాగ్రత్త వహించి ఈ యొక్క కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఎంజాయ్మెంట్ చేయాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి ఎంజాయ్మెంట్కి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పండగ అయిపోయింది కాబట్టి ఈ బక్రీద్ అనేటువంటి పండగ అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదించే ప్రకృతి సహసిద్ధంగా ఈ చెరువు నిండిన తర్వాత ఈ చెరువుకు ఆస్వాదించడానికి వచ్చేటువంటి వాళ్ళు ప్రతి ఒక్క మిత్రుడు ముఖ్యంగా ఇంకోటి గమనించాలి. ఇక్కడ మనము చెరువు అటువైపు పార్కింగ్ ప్లేస్ అనేటువంటి ఉంది. ఆటోలు కానీ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ పార్కింగ్ అక్కడే అక్కడ మనకి స్పేస్ కూడా ఉంది కాబట్టి అక్కడే ఆ చైన్లలో కానీ అక్కడే కానీ ఆ చెరువుకు అటువైపు ఆపి నడుచుకుంటూ వస్తే ఇంకా మంచిది. దయవంచి ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలంటే ఏ మైమార్పాటు ఒక పక్క లోతట్టు ప్రాంతం ఇంకో వైపు నీళ్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క కొద్ది మైమార్పాటు జరిగినా కూడా అజాగ్రత్తకి గురైనా కూడా కొద్దిగా మనము చాలా ప్రాబ్లమ్స్ సేవ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించాలి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి మిత్రులు అనేటువంటి వాళ్ళు ఈ కట్టక అటువైపే స్పేస్ అనేది చాలా స్థలం ఉంది, అక్కడే మీరు పార్కింగ్ వెహికల్ పార్కింగ్ చేసి ఇక్కడికి వచ్చి ఈ ఎంజాయ్మెంట్ని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ కట్ట పైన అటువైపు ఇటువైపు ఒకవైపు లోతట్టు ప్రాంతం ఒకవైపు నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇది గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క మిత్రుడు ముఖ్యంగా పిల్లల్ని చాలా జాగ్రత్త వహించి పిల్లలు అనేటువంటి వారు ఈ నీళ్ళల్లోకి ఎక్కడ లోతుంది ఎక్కడ లోతు లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో గమనిస్తూ పిల్లలకు తెలియనటువంటి పరిస్థితులు పిల్లలు అటువైపు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ జాలరీ అనేటువంటిది ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. ఆ జాలరీ వరకే లిమిట్, ఇక్కడే అవతల పోకుండా ఉండాలని ఈ న్యూస్ ద్వారా తెలియజేసుకుంటాం. ఇంకోటి ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ అనేటువంటి దాదాపు రెండేళ్ళు మనం అనిపిస్తున్నాం. కరోనా నియమ నిబంధనలు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ అనేటువంటి ఖచ్చితంగా ధరించి వీటికి వచ్చి ఎంజాయ్మెంట్ చేయాలని ఈ న్యూస్ ద్వారా తెలియజేసుకుంటున్నాం.